ఎస్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ఎస్ఐ ప్రజల భద్రతను పట్టించుకోవడం మానేసి ప్రజా ప్రతినిధుల పళ్ళు చక్కబెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఆకిరు వాగు పరిహారంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలించే వారి నుంచి నెల్లికుదురు స్టేషన్ కు లక్షల్లో మామూళ్లు అందుతుంటాయి. దీంతో నెల్లికుదురు స్టేషన్ పోస్టింగ్ కి మంచి డిమాండ్ ఉంటుంది. జిల్లా ఎస్పీ చేసిన సాధారణ బదిలీల్లో భాగంగా నెల్లికుదురు స్టేషన్ కు వచ్చిన ఎస్ఐ రానా ప్రతాప్ చార్జ్ తీసుకుని 10 రోజుల గడువుకు ముందే అతని స్థానంలో క్రాంతి కుమార్ సిఫార్సుతో పోస్టింగ్ వేయించుకున్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఎస్ఐ క్రాంతి కుమార్ రియల్ ఎస్టేట్ పనులు భూ వివాదాలు చక్కబెడుతూ రాజకీయ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేతల మాట వినని వాళ్లను స్టేషన్ కు పిలిపించి అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ భూ వివాదంలో ఎస్ఐ నరసింహగూడెం మెయిన్ రోడ్ వెంట భూమికి మంచి డిమాండ్ ఉండడంతో ఆ భూమిపై కన్నేసిన ఓ ప్రజాప్రతినిధి భూ యజమాని భారత్ వెంకరను ఫామ్ హౌస్ కు పిలిపించి బెదిరించి తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తనకు అన్యాయం జరిగిందని భూ యజమాని వెంకన్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎస్పీ వెంటనే స్పందించి డిఎస్పీ విచారణ ఆదేశించారు. విచారణ చేసి వారిపై క్రిమినల్ కేసు పెట్టారు. దీంతో మాపైనే కేసు పెడతావా అంటూ ఆ ప్రజాప్రతినిధి భూ యజమానిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ సాయంతో అక్రమ కేసు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టారు. దీంతో తనపై జరిగిన అరాచకాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు బాధితుడు. ఈ విషయంపై మరోసారి ఎస్పీ విచారణకు ఆదేశించారు. నాగరం గ్రామంలో ఓ భూ వివాదంలో ఒకరి నుంచి 50,000 డిమాండ్ చేసి ఆ డబ్బులను ఇండియన్ బ్యాంకులో ఇవ్వమని ఆదేశించాడు ఎస్ఐ. ఎస్ఐ బెదిరింపులతో 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన ఆ వ్యక్తి విషయాన్ని ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్సీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నెల్లికుదురు ఎస్ఐ ఇలా అక్రమ కేసులు బనాయించడం సరికాదంటూ హెచ్చరించారు. మొత్తంగా ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఎస్ఐ అవినీతికి పాల్పడుతూ ప్రజల్ని హింసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీనారెడ్డి జడ్పీటీసీ గారు వచ్చి పొగలింగులు పెట్టిండు. మా భూమి మొత్తం ఆగం చేసి మొత్తం తా ఉంటే అట్టాడుతాం నేను అడ్డం పోతే ఎమ్మెటే ఎస్ఐ గారికి పట్టించిండు. పట్టించి మధ్యాహ్నం వరకు ఏం చేశారంటే ఎమ్మెల్యే గారు పిఏ గంగాధరు శ్రీనారెడ్డి ఇద్దరు వచ్చి నాకు ఊకలు తీసుకుపోయాను సార్. అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నాడు. అక్కడ నాకు భయపెట్టడం జరిగింది. బాబు నా భూమిని పట్ట చేసామని లేకపోతే ఆగం అవుతావు ఇవాళ రేపు సిచ్యువేషన్ బాగాలేదు రోజులు కూడా బాగాలేదు ఎవడు ఎక్కడ పోతాడో కూడా అర్థమవుతాం లేదని నాకు రవీందర్రావు అనుచరులు అని చెప్పని ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే మాత్రం ఖబర్దారు ఊరుకునే ఉద్యమకారులను గాని పార్టీ నాయకులను గాని రవీందర్రావు మనుషులను గాని పక్షపాత దూరంతో ఏమైనా ఇబ్బందులు కల్పించినా పోలీసులతో కేసులు పెట్టించాలని ప్రయత్నం చేసినా రవీందర్రావు ఊరుకునే ప్రసక్తి కాలేదు. కరడుగట్టిన ఉద్యమకారుడు కేసీఆర్ గారు నమ్మిన బంటు భయానికి వెరవని వ్యక్తి తననుకునే మనిషిని ఎలా రక్షించుకోవాలో రవీందర్రావుకు తెలుసు. రవీందర్రావు ఎస్ఐ అవినీతికి పాల్పడుతూ ప్రజల్ని హింసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అంశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. ఫోరండో సత్యనారాయణ, మరి ఎస్ఐ తీరుపై అయితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా అధిష్టాన దృష్టికి తీసుకెళ్లారా?
శైలత ఈ ఎస్ఐ అవినీతి చర్యలు తర్వాత అతని అహంకార పూరిత వైఖరి మొత్తం వివరాలన్నింటి మీద కూడా జిల్లా ఎస్పీ శరత్చంద్రబాబు గారికి స్థానికులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్పీ దృష్టిలో ఏ ఎస్ఐ వ్యవహారం ఉన్నది ఇప్పుడు. సో ఎస్ఐ ఆగడాల మీద ఇప్పటికీ సాధారణ ఎంక్వైరీ అనేది ప్రారంభమైంది. ఈ నిర్ధారణ అయితే అతని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి జిల్లా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ సంబంధించి స్క్రీన్ షాట్ తో సహా ఎస్పీకి ఫిర్యాదు వెళ్ళిపోయింది. మరో విధంగా వెంకన్న కేసు కూడా చాలా సీరియస్ గానే ఉన్నది. వెంకన్న కేసులో కూడా డిఎస్పీ విచారణ చేసినా కూడా ఎస్ఐ మళ్ళీ తర్వాత సందేహం శైలిలో బెదిరింపులు పాల్పడుతూ ఉన్నదాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగానే పరిగణిస్తుంది. సో త్వరలో ఎస్ఐ మీద చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.